దాసరి నారాయణరావు జయంతి. దాసరి ఈ పేరు సినీ ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఉండరు, ఎందుకంటే సినీ ప్రస్థానంలో ఆయనకు ఉన్న పేరు అలాంటిది. ఎంతో మందికి అవకాశం ఇచ్చి ఇండస్ట్రీలోకి తీసుకువచ్చిన మహానుభావుడు దాసరి. దాసరి అంటే అందరికీ ఓ గురువు లాంటి వాడని భావిస్తారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి దాసరి నారాయణరావు. నేడు మన ముందు ఆయన లేకపోయినా ఆయన గుర్తులు మన ముందు మెదులుతూనే ఉంటాయి. అనతి కాలంలోనే ఎంతో ప్రతిభగల రంగస్థల నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి దాసరి నారాయణరావు పుట్టినరోజు నేడు. దాసరి నారాయణరావు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1942 మే 4 జన్మించారు. దాసరి వారిది అతి సామాన్యమైన కుటుంబం. దాసరి నాన్న పెద్దన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. అయితే ఓ రోజు దీపావళి సమయంలో వారి పొగాకు గోడౌన్ తగిలబడిపోయి ఆర్థికంగా బాగా కుంగిపోయారు. కాగా ఆయన కుటుంబంలో దాసరి నాన్న తరం వరకు ఎవరూ చదువుకోలేదు. దీంతో వాళ్ళు దాసరిని మాత్రం చదివించారు. ఒకానొక సమయంలో దాసరి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేక ఆయనని చదువు మానించి ఓ వడ్రంగి దుకాణంలో పనికి పెట్టారు. అయితే అక్కడ దాసరి జీతం నెలకి రూపాయి. చిన్నతనంలో దాసరి చదువులో చురుగ్గా ఉండడం వల్ల 6వ తరగతిలో ఆయనకు ఉత్తమ విద్యార్థిగా బహుమతి వచ్చింది. అలాంటి వాడు చదువు మానేసి పనికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. కానీ ఒక మాస్టారు సహాయంతో దాసరి మళ్ళీ తన చదువును కొనసాగించారు. అలా ఆయన బిఏ వరకు చదువుకున్నారు. దాసరిని అందరూ దర్శకరత్న అనే బిరుదుతో కూడా పిలిచేవారు. ఆయన మనకు తెలిసినంత వరకు ఓ దర్శకుడు, నిర్మాత, రచయిత, రాజకీయ నాయకుడు అంతే. కానీ ఆయన వీటన్నిటిని మించి మంచి గొప్ప వ్యక్తి. 200కి పైగా చిత్రాలకు డైలాగ్స్, పాటలు రాశారు. 53 సినిమాలకు తనే స్వయంగా నిర్మించారు. 150 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు అత్యధిక చిత్రాలు తీసిన దర్శకుడిగా గిన్నీస్ బుక్లో పేరు సంపాదించారు. తెలుగు, తమిళం, కన్నడ లాంటి వివిధ భాషల్లో నటించి ఉత్తమ నటుడిగా పేరు గణించారు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000కు పైగా అభిమాన సంఘాలు ఉండేవి. దాసరి సినీ ప్రయాణంలో తాత మనవడు, స్వర్గం నరకం, మేఘ సందేశం, మామగారు సినిమాలు అనేక అవార్డులను తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యంగా స్త్రీ ప్రాధాన్యత కలిగినవిగా, వరకట్న సమస్యలు వ్యతిరేకంగా సందేశాన్ని ఇచ్చే సినిమాలుగా ఉండేవి. మామగారు, సూరిగాడు, ఉసే రావులమ్మ సినిమాలు దాసరి నటనకు మచ్చు తునకలు అని చెప్పవచ్చు మనం. ఈ సినిమాలకు ఆయన అనేక విమర్శలు, ప్రశంసలు, బహుమతులు అందుకున్నాడు. ముఖ్యంగా దాసరి తీసిన బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు సినిమాలు మన అన్న సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగం వైపు నడిపించడానికి ప్రధాన పాత్ర పోషించాయి. అంటే చూడండి ఆయన సినిమాలు ఎలా ఉండేవో మరి. దాసరి సినిమా ప్రపంచంలోనే కాదు, రాజకీయాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొనేవారు. రాజీవ్ గాంధీ పాలన కాలంలో కాంగ్రెస్ తరపున ప్రచారాలు కూడా చేసేవారు. కానీ రాజీవ్ గాంధీ హత్యానంతరం పార్టీకి దూరంగా ఉంటూ ఆయన స్వయంగా 1990లో తెలుగు తల్లి అనే పార్టీని ప్రారంభించడంతో కోస్తాలో ఈ పార్టీకి కాపుల నుంచి మంచి స్పందన లభించింది. కాగా ఆయన తర్వాత కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికై బొగ్గు మరియు గనుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలా ఆయన తన సినీ రాజకీయ జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి ఒదిగిన వాడిగా నిలిచారు. 2017 మే 30 అనారోగ్యంతో బాధపడుతూ మనల్ని విడిచి తిరిగి రాని లోకాలకు ప్రయాణమయ్యారు. Hi, this is Malavika Nair. Hi, this is Vijayalakshmi. Hi, this is Anupruben. Please watch. Please like. Please go like. Please share and subscribe. Subscribe to. Subscribe chain. FBTV. 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 FBTV.